వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. నార్వేలోని లాంగియర్బెన్ అనే నగరంలో ఒక నిబంధన ఉంది. ఈ ప్రపంచంలోనే ఉత్తర భాగంలో ఉన్న ఈ నగరంలో సుమారు 2,000 మంది జనాభా ఉన్నారు. అక్కడ మొత్తం 4 దిక్కుల మంచే ఉంటుంది. అందుకే అక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ కి కేవలం స్నో స్కూటర్స్ ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆ నగరంలో ఉన్న 2,000 మందికి సుమారు 4,000 స్నో స్కూటర్లు ఉన్నాయట. ఇక్కడ సంవత్సరంలో 4 నెలల పాటు అసలు సూర్యుడే కనిపించడు. అయితే ఈ 4 నెలలు అక్కడ రాత్రి చీకట్లాగానే ఉంటుంది. అదే విధంగా 5 నెలల పాటు అక్కడ సూర్యుడు అస్తమించడట. అంటే మొత్తం 5 నెలలు అక్కడ పగల్లానే ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన చట్టం ఏంటంటే అక్కడ చనిపోవడం అనేది నిషేధం. కానీ దానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా ఆ నిబంధనని సమర్థిస్తారు. లాంగియర్బెన్ అనే ఈ నగరంలో ఒక చిన్న శ్మశాన వాటిక ఉంది. అక్కడ 70 సంవత్సరాల నుండి శవాల్ని పూడ్చలేదు. ఎందుకంటే ఆ చిన్న శ్మశానంలో అంతకు ముందు పూడ్చిన శవాలు ఈ రోజుకి అలానే ఉన్నాయట. అక్కడున్న మంచు కారణంగా అక్కడ నాడు పూడ్చిన శవాలు భూమిలో కలవడం గాని పాడవడం గాని జరగలేదట. సైంటిస్టులు ఇక్కడున్న ఒక డెడ్ బాడీ నుండి శాంపుల్ టిష్యూని తీసుకుని పరీక్షిస్తే ఆ బాడీలో ఉన్న ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇంకా బ్రతికే ఉందట. దీని కారణంగా అక్కడ ఎవరైనా జబ్బు పడినా లేదా చావుకు దగ్గరైనా లేదా వారిని ఫ్లైట్ లోనో షిప్ లోనో నార్వేలోని వేరే భాగానికి పంపించేస్తారట. ఇక్కడున్న మైనస్ టెంపరేచర్ లో జీవించడం ఎంత కష్టమో అక్కడ నివసించే పోలార్ బీర్స్ అంతకన్నా ఇంకా ప్రమాదం. ఇక్కడ ప్రతి క్షణం పోలార్ బీర్లతో ప్రమాదం పొంచి ఉంటుంది. అక్కడున్న మనుషుల సంఖ్య 2,000 కాగా ఈ పోలార్ బీర్ల సంఖ్య 3,000కు పైగా ఉంటాయి. అందుకే అక్కడ ప్రతి ఒక్కరూ హై పవర్ రైఫిల్స్ ని పట్టుకుని తిరగాల్సింది. ఇంటి నుండి బయటికి వస్తే అక్కడ అందరూ రైఫిల్స్ ని పట్టుకుని తిరుగుతారు. వినడానికి వింతగా ఉన్న మన ప్రపంచంలో ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. చూశారు కదా, నార్వే దేశంలోనే చనిపోవడం కూడా నిషిద్ధంగా ఉండే ప్రాంతాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.